ఎన్టీఆర్ పై నోరు జారిన బాలయ్య మరి షాక్ అయ్యారట లక్ష్మీ ప్రణతి. జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్య నోరు జారడంతో అందరూ చాలా సీరియస్ గా అయితే ఎదురు చూస్తున్నారు. అసలు బాలయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎన్టీఆర్ అంటే ఎందుకు కాదు అన్నట్టుగా నటిస్తున్నారు. ఆయన గురించి పలు విషయాల్లో సైతం చాలా దాపరికాలు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన నందమూరి నటవారసుడిగా బాలయ్య యాక్సెప్ట్ చేయలేదా, ఈరోజు తెలిసి తీరాలి అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అసలు ఇంత తక్కువ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంది ఆయనకు ఖచ్చితంగా కాదు అనడానికి. ఈరోజు నందమూరి ప్రతిష్ట అనేది అమలాపురంలోనూ లేకపోతే ఎక్కడైనా నియోజకవర్గంలోనూ మరి ఇలాంటి పరిస్థితిలో ఉందా, మరి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించారా అంటూ మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో మరి జూనియర్ ఎన్టీఆర్కై మరి ఇప్పుడు బాలకృష్ణ అనవసరంగా నోరు జారడంపై ఎంతగానో మరి ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. సో లక్ష్మీప్రతి ఈ సందర్భంగా తన వగాలతో పుచ్చుకొని మాట్లాడిందట. ఎంతో మరి రకాలుగా చాలా చాలా స్మార్ట్గా మరి వెళ్లాల్సినటువంటి టైంలో ఇలా ఉన్నారేంటి అని బాధపడ్డారట. సో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని కనీసం సపోర్ట్ చేయకపోగా ఇలా పలు మాటలు అవమానాలకు గురి చేయడం బాగోలేదంటూ ఎన్టీఆర్ గురించి లక్ష్మీ ప్రణతి బాలయ్యతో మరి సీరియస్గా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆయన అసలు ఏం తప్పు చేశారని ఆయన కుటుంబ సభ్యుడిగా ఒప్పుకోవడం లేదు. ప్రతి విషయంలో నందమూరి కుటుంబ సభ్యుడిగా ఆయన దూరంగానే పెడుతున్నారు. ఏం తక్కువ చేశారు, ఈరోజు ప్రపంచ స్థాయిగా పేరు తెచ్చుకోవడం, నందమూరి కుటుంబాన్ని ఇంటర్నేషనల్ పేరు తెచ్చివ్వడం ఆయన చేసిన తప్ప అంటూ మండిపడ్డారట లక్ష్మీ ప్రణతి.